ఆన్ స్టేజ్ వెల్కమ్ చెప్పేద్దాము మన అందరి ఫేవరెట్ విశ్వ గారు. కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఆ విశ్వ గారు ఎప్పటి నుంచో మనల్ని అలరిస్తున్నా, రీసెంట్ గా మాత్రం బిగ్ బాస్ 5 లో దుమ్ము లేపేశారు. సో అండ్ జీవన్ లాల్ ఐఆర్ఎస్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? రిక్వెస్టింగ్ జీవన్ లాల్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వెల్కమ్ సార్. అండ్ ఈ టీమ్ కి విషెస్ ని అందించడానికి వచ్చేసిన శ్రీధర్ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ సుపరిచితులే యాక్టర్ గా శ్రీధర్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? వెల్కమ్. ఓకే, సో ముందుగా విశ్వ మీరు స్టార్ట్ చేస్తారా ప్లీజ్? నాతోనే శురు చేస్తారా? ఎస్ సరే, శురు చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్తే, గుడ్ ఈవినింగ్. అండ్ అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలకి లవ్ యూ ఆల్. సినిమా గురించి చెప్పేకన్నా ముందు సర్దార్ భాయ్ గురించి చెప్తా. అంటే ఇక్కడ బాడీ ఇప్పుడు ఈరోజు కనిపిస్తుంది బాడీ, దాన్ని బిల్డ్ చేసుడు ఎంత కష్టమో నాకు తెలుసు, కానీ బిల్డ్ చేస్తూనే ఉంటాను నేను. ఈ మనిషిని నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కలిసిన, ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కలిసినప్పుడు విశ్వ నేను కూడా జిమ్ చేయాలి, నేను కూడా జిమ్ చేస్తా అని స్టార్ట్ చేసిండు. కానీ సర్దార్ భాయ్ నీ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఇప్పుడు చూసినో, హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ డెడికేషన్. అండ్ నువ్వు స్క్రీన్ మీద అయితే జబర్దస్త్ కనిపిస్తున్నావు. బేసిక్గా నాకు మాస్ అంటే మస్తు ఇష్టము. నేను చూసినాక అంటే మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ సినిమా మంచి హిట్ కావాలని చెప్పి. అండ్ డైరెక్టర్ వెంకటేష్ గారు, మిమ్మల్ని ఇక్కడ చూసినప్పుడు వెంకటేష్ గారు, సార్ డైరెక్టర్ వెంకటేష్ గారు, సార్ మీ ఏవి చూసినప్పుడు నాకు మిమ్మల్ని చూసినట్లేదు మారుతి గారిని చూసినట్టుంది. ఎందుకంటే ఆయన అప్పుడు సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ఆయనలో ప్యాషన్ ఉండేనో అది ఇక్కడ కనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ సార్, ఇట్స్ వండర్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ లవ్ యూ ఆల్ ద బెస్ట్ ఉండేనో అది ఇక్కడ కనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ సార్, ఇట్స్ వండర్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ లవ్ యూ ఆల్ ద బెస్ట్ సర్దార్ భాయ్, షాని అండ్ కార్తిక్ రాలేదు, అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ ఇక్కడ ఉన్న హీరోయిన్స్ కూడా మీకు కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ.